జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అందరి హీరోలకు అభిమానులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు గత ఎన్నికల్లో పోటీ చేసినా తగినంత ప్రభావం చూపలేకపోయారు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు పవన్ తోనే మేమన్నారు మాకు గెలుపోటములతో సంబంధం లేదు మేమంతా పవన్ వెంటనే అంటూ తమ అభిమానాన్ని అడుగడుగున చాటుతూనే ఉన్నారు తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని గెలుపోటములతో సంబంధం లేదు ఒక పుట్టిన రోజుని పురస్కరించుకొని వారోత్సవాల పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు కరోనా విజృంభణ సమయంలో ఆ పన్నులకు అండగా నిలబడ్డారు నిత్యావసర వస్తు సామాగ్రి పంచడమే కాదు తాజాగా కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ సిలిండర్లను అందించి ప్రాణదాతలుగా మారారు కేక్ కటింగ్ ఒకటే కాదు పుట్టినరోజు జరుపుకోవడానికి మార్గం అంటూ విభిన్న మార్గాల్లో పయనిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు సమాజం కోసం ఆలోచిస్తారు ప్రజల సమస్యలను అధికారంలో లేకపోయినా పరిష్కరించడానికి కృషి చేస్తారు అని నిరూపిస్తున్నారు తాజాగా ఈ రోజు అమలాపురం మండలంలోని ఈదిరిపల్లి ఇందుపల్లి మధ్య రోడ్డు నిర్మించడానికి జనసైనికులు పూలుకున్నారు దానికి 13 లక్షల రూపాయల వరకు పోగు చేసి పవన్ పుట్టిన రోజు కానుగ్గా 10,000 మంది గ్రామస్తులకు ప్రయోజనం చేకూర్చాలని భావించారు అయితే దానికి అధికార యంత్రం అడ్డు చెప్పింది పోలీసులు జనసైనికుల్ని అడ్డుకొని పోలీసులకు తరలించారు అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలపై పవన్ అభిమానుల మనోగతాన్ని 99 టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది మనతో ఉన్నారు ఇవాళ స్టూడియోలో విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని వివేక్ బాబు గారు అలాగే అమెరికా నుంచి జనసేన నాయకులు విప్లవ్ తమిళ్ గారు అలాగే చెన్నై నుంచి పవన్ ఫ్యాన్ సాగర్ గారు ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ముగ్గురికి నమస్కారం అండి అండ్ పవన్ కళ్యాణ్ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశారు నమస్కారం నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశారు వివేక్ గారు అందరు అభిమానులు అంటే సినిమా తారలకు ఎక్కువగా అభిమానులు ఉంటారు ఫ్యాన్స్ కూడా అంటే ఒక ఒక రేంజ్ ఆఫ్ స్టార్స్ కి ఒక రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ కొంచెం తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి నార్మల్ గా జరుగుతుంది అయితే స్టార్డమ్ విషయంలో ఒక అభిమానుల అనే విషయంలో దాదాపు ఆయనకు మొదట్లో కెరీర్ మొదటి నుంచి మొదలైన అభిమాన గణం పెరుగుతూనే వస్తుంది హిట్లు ఫ్లాప్లు సంబంధం లేకుండా అది ఒక ఖుషి 2001 తర్వాత దాదాపు 10 ఏళ్ల విరామం వచ్చిన గబ్బర్ సింగ్ మధ్యలో ఎంత 10 ఏళ్ల గ్యాప్ వచ్చినా కూడా ఆయన అభిమాన సంఘాలు కానీ లేకపోతే ఆయన అభిమానులు కానీ రెట్టింపు అవుతూనే వస్తున్నారు కానీ అభిమానుల విషయంలో ఆయనకి ఏ రోజు లోటు లేదు అయితే చాలామంది అంటూ ఉంటారు పవన్ ఫ్యాన్స్కు దూకుడు ఎక్కువ లేకపోతే ఒకసారి పోయినసారి ఎన్నికల్లో వెస్ట్ గోదావరి నుంచి ఒక పెద్ద ఆయన మీ ఫ్యాన్స్ కొంచెం సైలెన్సర్స్ తీసి డిస్టర్బ్ చేస్తున్నారు ఆ మాట కొంచెం చెప్పండి అంటే ఆయన అదే వేదికలో చెప్పారు ఆ మాట కూడా కుర్రోళ్ళు ఏంటి సౌండ్ మాత్రమే చేస్తున్నారు అని అనుకోవద్దు వాళ్ళు నా ఆశయాలను ఆలోచనల్ని దశ దిశలా పంచుతున్నారు ఆ కోణాన్ని కూడా ఒకసారి చూడండి సరే మీరు అన్నారు కాబట్టి మా వాళ్ళు మరింత బాధ్యతగా ఉంటారు అనే మాట అన్నారు ఎందుకు ఆ మాట అన్నారంటే ఆ బాధ్యత అనేది పని రూపంలో చూపిస్తున్నారు ఒక ఆక్సిజన్ సిలిండర్లు ఈరోజు వచ్చింది కానీ ఆక్సిజన్ సిలిండర్లు మన సోదరుడు విప్లవం తమిళ ఆలోచనని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన కడప జిల్లా జనసేన నాయకులు తాతం శెట్టి నాగేంద్ర అన్న కావచ్చు వైద్యపూర్ ఇన్ఛార్జి గారు మల్హోత్రా గారు కావచ్చు ఎన్ నంబర్ ఆఫ్ ఒకరి పేరని కాదు కానీ అందరూ ఈ యొక్క గొప్ప కార్యక్రమం అనేది 50 లక్షలు ఒక కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు నాకు తెలిసి ఒక ఒక రోజు సంపాదన చేసుకునే 300 సంపాదన చేసుకునే ఇటువంటి క్రిటికల్ కరోనా టైంలో కూడా ఒక 100 రూపాయలు మేము ఇస్తామన్నా ఈరోజు పార్టీకి కావచ్చు ఆ సేవకు కావచ్చు అని అన్నారంటే ఆ యొక్క మనసులో వాళ్ళ యొక్క ఉద్దేశాలు కావచ్చు ప్రజలకు సేవ లేకపోతే ఆయన పుట్టినరోజును మేము ఎంత ఘనంగా గొప్పగా చెయ్యాలి అనే ఆలోచనని ప్రపంచానికి చూపించారు ఈరోజు ఎక్కడెక్కడో విదేశాల నుంచి ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని అభినందిస్తుంటే మన ఆంధ్ర తెలంగాణ విషయంలో ఈ యొక్క కార్యక్రమం మీద పేపర్లలో కానీ మీడియాలో కానీ ఒక చిన్న 4-3 లైన్ల వార్త చూశాను నేను అంటే రాజకీయాల జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను కానీ అంటే పరిస్థితులు ఎలాంటి స్థితికి తీసుకెళ్తాయి ఒక మంచి చేస్తే ఆ మంచికి పొగడ్తా విదేశాల నుంచి వస్తుంది కానీ సొంత నేల నుంచి రాజకీయ పక్షాల నుంచి కావచ్చు మంచి ఎవరినైనా అభినందిస్తాం ఆయనే మా అధ్యక్షుల వారే స్వయంగా అభినందించారు సాక్షాత్తు
ముఖ్యమంత్రిని కొన్ని మంచి విషయాలలో, కానీ వాళ్ళ విషయంలోకి వచ్చేసరికి మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అణగదొక్కాలనే చూస్తున్నారు. దానికి ఉదాహరణగా మేము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాం, అధికారంలో లేకపోతే సాయం చేస్తాం. జనసేన సిద్ధాంతం ఇది, ఇలాగే ఉంటుంది, ఇంకా పదింతలుగా ఉంటుంది. ఈరోజు చూసాం అమలాపురంలో సొంతంగా ప్రజలు డబ్బు పెట్టి మేము రోడ్లు వేస్తాము, మా కష్టాన్ని మేమే చూసుకుంటాం అన్నా కూడా అడ్డుపడుతున్నారంటే ఎందుకు, ఏం చేయాలనుకుంటున్నారు? మేము ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాము, మీతో పాటు మేము సమాజాన్నిలో భాగంలా ఉన్నాము, మేము ఒక మంచి కార్యక్రమాన్ని చేసి ప్రజల కష్టాల్లో మేము పాల్పంచుకుంటామంటే, ప్రభుత్వంగా చేయాల్సిన మీ పనిని కూడా మేము చేస్తామంటుంటే అడ్డుపడుతున్నారంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎవరిని అడగాలి? ఎక్కడ తప్పు జరుగుతోంది? ప్రజలకు ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇది. ముఖ్యంగా ఫ్లెక్సీలలో ప్రాణాలు పోగొట్టుకున్న వారికి మొట్టమొదటిగా వారికి నివాళి, వాళ్ళ కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాము. అలాగే అటువంటి కార్యక్రమాలు దయచేసి, ఆయన తరచూ చెప్తూ ఉంటారు అధ్యక్షులు గారు, మీరుంటేనే నేను ఉంటాను, ముందు మీ కుటుంబం మీరు బాగుండండి, మీరు బాగుంటే కదా నేను సంతోషంగా ఉంటానంటారు. లాస్ట్ టైం పాయకరావుపేటలో కూడా ఇద్దరు అభిమానులు కరెంటు షాక్ తగిలి ఇదే విధంగా 2018లో వెళ్తే ఆయన కుటుంబాలకు వెళ్ళి పరామర్శించి కన్నీళ్ల పర్యంతం అయ్యారు. వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. సో ఆయన ఆయన పని చెయ్యాలంటే ఆయన బలం బలహీనత మనమే, ఆయన బలం అవ్వాలి కానీ బలహీనత అవ్వకండి. దయచేసి కార్యకర్తలందరూ మీ అభిమానాన్ని ఇప్పుడు ప్రస్తుతమైన పరిస్థితుల్లో ఆయనకు బలం తయారవ్వండి, బలహీనులుగా అవ్వద్దు. ఆయనను దయచేసి దుఃఖపెట్టే పనులు మాత్రం ఏది చేయొద్దు. మన పని ఎంత సేవ కార్యక్రమంలో చూపిద్దాం, ఎందుకంటే మనం సాయము లేదా సేవ, జనసేన సిద్ధాంతాలు ఈ రెండే. మనుషులకు మనం సాయం చేద్దాం, లేదంటే ఆదుకుందాం, సేవ చేద్దాం, ఇది ఒక్కటే నినాదము. దీని ద్వారానే ముందుకు వెళ్దామని కార్యకర్తలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అండి, విప్లవ్ తమిళ్ గారు నమస్తే అండి. మీరు అమెరికాలో పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మీరు అక్కడ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? అమెరికాలో ప్రస్తుతానికి కోవిడ్ నిబంధనలకి కట్టుబడి అందరం కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వారి వారి స్వస్థలంలోనే కూర్చొని పవన్ కళ్యాణ్ గారు వేడుకలు జరుపుకోవడం కానీ ఇటువంటి విషయాలు జరుగుతుంది. ముందుగా నేను నా గళం ఇచ్చేటప్పుడు ముందుగా నేను 99 TV ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా సురక్షితంగా చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా కోవిడ్ నిబంధనలు అందరూ పాటించి ఒకరికొకరు సహకరించుకొని మాస్క్ ధరించి దయచేసి బయటికి వెళ్ళి సోషల్ డిస్టెన్స్ పాటించి మన ఆరోగ్యం ముందు క్షేమంగా ఉంచుకొని తర్వాత ఇతరులకి సహాయపడదాం. ఈ 99 TV ఛానల్ ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక దురదృష్టశాస్త్రం కోల్పోయాం, మా సోదరులు జనసేన సైనికుల ముగ్గురు ఉప్పో నియోజకవర్గంలో కరెంట్ షాక్ తగిలి మరణించడం అనేది చాలా, అదేవిధంగా ఇంకో ముగ్గురు కూడా చికిత్స పొందుతున్నారని విన్నాను. వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నాకు నా గళం విప్పే ముందు ఒక రెండు మాటలు నేను నా వైపున స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎర్రని తుండు విప్లవ గానం, ఊరుకోపు ఉప్పిన బాణం, గళం విప్పే గర్జన నినాదం, పిడికడు మట్టి మా భారత భరతమాత గడ్డ, ఎగిరనిరా పేదోడి జెండా, నా దేశం నా కర్తవ్యం, భరతమాత సంకీర్తనకై నీ బిడ్డలం మేమున్నాం, జన సైనికులం జన సేవకులం. విప్లవ్ తమిళ్ గారు, మీరు ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ పేషెంట్స్ అందరికీ సప్లై చేశారని మాకు తెలిసింది, అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను ఇప్పుడేను కాదు, ఇంతకు ముందు కూడా మేము రైతులకి సన్మానం అని చెప్పి కృష్ణా జిల్లాలో అనేక రాష్ట్ర వ్యాప్తంగా 2015లో రైతుకి సన్మానం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ గా చేశాం. ఆ తర్వాత నేను ఇప్పుడు ఆలోచిస్తున్న విషయం ఏంటంటే కోవిడ్ సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే కరోనా మహమ్మారి విజృంభించి అందరూ మన శోక సముద్రంలో అందరూ ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే కరోనా మృతి చెందిన వారికి 15,000 అంత్యక్రియలకి డబ్బులు ఇస్తామని చెప్పారు. నాకు ఆ మాట చాలా బాధ కలిగించింది, ఎందుకంటే కరోనా ఒక ఒక ప్రభుత్వం ఒక వారి రాష్ట్ర ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకోవాలనే బాధ్యతతోనే వారికి ఆ స్థానం కల్పించింది, అవకాశం కల్పించింది. చాలా బాధ్యతగా తమ వంతు సేవ వాళ్ళు ఏ విధంగానైనా మాస్క్ పంచడంలో విషయంలో కానివ్వండి, లేకపోతే శానిటైజర్లు ఇవ్వడంలో కానివ్వండి, ఒక ప్రొటెక్షన్ ఇవ్వడంలో కానీ ప్రభుత్వం ఎంతవరకు
కష్టపడుతున్నా సరే ఇటువంటి పరిణామాలు అటువంటి వార్తలు చెప్పకూడదు అనేది నాకు ఒక ఒక బాధను కలిగించింది. ఎందుకంటే ప్రాణాలు కాపాడండి ప్రజల్ని. అలాంటి సమయంలో 15,000 అంత్యక్రియలకు ఇస్తానని బట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది. లేదు 15,000 కాదమ్మలు ఇవ్వాల్సింది, 10,000. ఒక ఒక ఆక్సిజన్ సిలిండర్ ఖరీదు 10,000 నుంచి 12,000 అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎందుకు ఒక ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చి ఒక రాష్ట్రం అంతా కలిసిన ఒక్క ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చి కూడా ఒక్క ప్రాణం ఒక జీవిని మనం కాపాడితే అది మనం మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించాలనేది మా సిద్ధాంతం. మేము ఎప్పుడైనా సరే ప్రజలకి కష్టం వచ్చినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని ఆలోచిద్దాం. అప్పుడే ప్రజలకి సమస్యలు ఏంటనేది మనం దూరదృష్టితో కాకుండా చాలా దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోగలం. మనం పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రజా నాయకుడిగా ఆదర్శంగా తీసుకుంటున్నప్పుడు మనం ఆలోచించే తీరు కూడా అదే విధంగా ఉండాలనేది మా ఆలోచన. మేము ఆ రోజు నేను ఆ రోజు అనుకున్నది ఏంటంటే ఈ ఆక్సిజన్ సిలిండర్లు మనం ఖచ్చితంగా ఇద్దాం. ఎలా ఇద్దాం అంటే ఒక్కటి ఇచ్చిన తర్వాత మన ఆలోచన సక్సెస్ అవుతుందని అనుకున్నప్పుడు నేను తాతంశెట్టి నాగేంద్రన్న గారికి నాకు తెలిసిన అందరికీ చెప్పినప్పుడు కూడా ఇది చాలా ఆర్థికంగా కూడిన విషయం, ఇది మనం చేయగలమా అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. అప్పుడు నేను తాతంశెట్టి నాగేంద్రన్న గారికి కాల్ చేసి అలా ఇదంతా మనం చేద్దామన్నా ప్రభుత్వం ఆ మాట అనేది చాలా బాధను కలిగించింది. మనం ఒక్క ప్రాణంగా నిలబెడతాము, ఇందుకే కదా మన మన పవన్ కళ్యాణ్ గారు పోరాడుతుంది, ఇలాంటి ఆశయాల కోసమే కదా జనసేన పార్టీ పెట్టింది, మనం ఖచ్చితంగా చేద్దామని అన్నప్పుడు రైట్ తమ్ముడు అని చెప్పి ఆయన చాలా బాధ్యతకు భుజాల మీద తీసుకుని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జనసేన సైనికులు కాండాలు దాటి మన భారతదేశ కాండాలు దాటి ఎక్కడెక్కడైతే జనసేన సైనికులు అందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కదిలించి మన భారతదేశంలో ఉన్న జనసేన సైనికులందరూ ఏకమై ఇది కేవలం నా ఒక ఆలోచన కాదు, ఇది అందరి జనసేన సైనికుల విజయం. ఈరోజు సమాజం మీద ఎంత బాధ్యతగా ఉన్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకరు ప్రాణం పోతే డబ్బులు ఇస్తామంటే లేదు, జనసేన సైనికులు ప్రాణం పోస్తామంటున్నారు. ఈ ఆక్సిజన్ సిలిండర్ అనేది నిజంగానే ఇలాంటి కరోనా సమయంలో చాలా ఆర్థికంగా కూడిన సమయం, మేము చేయగలమా? ఇది మా బాధ్యతకు మించింది. ఎందుకంటే ఈరోజు సోదరులు చెప్పినట్టు 300 రూపాయల నుంచి 500 రూపాయలు తమ సొంత జోబులో ఉండే డబ్బులతో అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ సిలిండర్ చాలా ఆర్థికంగా కూడా ఈరోజు దాదాపు 50 లక్షలు 45 లక్షల నుంచి 50 లక్షలు ఆర్థికంగా డబ్బుతో కూడిన ఈ ఈ ఆక్సిజన్ సిలిండర్ ని చాలా బాధ్యతగా జనసేన సైనికులందరూ సమైక్యంగా ఈ రోజు విజయాన్ని సాధించారని నేను చెప్పాలనుకున్నా. ఈ క్రెడిట్ మొత్తం కూడా జనసేన సైనికులతో ప్రజల ఎవరైతే ఏ నాయకుడైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి అయితే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చూపించడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవడానికి మేము ఇద్దరు ఈ ఆశయానికి మేము ఉండకుంటున్నామని నేను తెలియజేసుకుంటున్నాను. రైట్ విప్లవ్ గారు. అండ్ నెక్స్ట్ మనం సాగర్ గారితో మాట్లాడదామండి. చెన్నై నుంచి సాగర్ గారు లైన్ లో ఉన్నారు. సాగర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సాగర్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మీరు ఎలా చేశారు? జన సైనికులు ఒకవైపు వారోత్సవాల్లాగా ప్రజలకు సేవా కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు. యాక్చువల్గా మనం బ్రహ్మోత్సవాలను చూస్తుంటాము, కానీ ఇక్కడ పవన్ బర్త్డే సందర్భంగా పవన్ బర్త్డే వారోత్సవాలను చూస్తున్నాం మనం. సో మీరు ఎలా సెలబ్రేట్ చేశారు? మీరు ఏ సేవా కార్యక్రమాలు చేశారు? అంటే అండి, ఖచ్చితంగా ఇది ఫస్ట్ 1990 వారికి ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే నిన్న కొన్ని విచారణమైన సంఘటనలు జరిగాయి కుప్పంలో. సో ముందు ముందు అభిమానులు అలాంటి ఖచ్చితంగా ఒక ఆతృత అభిమాన నాయకుడు లేకపోతే అభిమాన హీరో పుట్టినరోజు ఉన్నప్పుడు, సో ఎంత కాదనుకున్నా మన లైఫ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో మన జాగ్రత్తలు తీసుకుంటూ అలాంటి వేడుకలు చేసుకోవాలని ఈ 1990 ద్వారా కేవలం జనసేన అభిమానులకే కాదు ఏ హీరో అభిమానులకి అందరి హీరో అభిమానులకు కూడా తెలియజేస్తున్నాం. ప్రాణం వీలు ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. సో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకునే ముందు. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శోలకు వస్తే, మేము ఇంతకుముందు అయితే మేము బ్లడ్ చెన్నై నుంచి బ్లడ్ క్యాంపు లేకపోతే లాస్ట్ టైం పార్టీకి ఫండ్ రైజ్ చేయడం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తాం. బట్ ఈ టైం కరోనా వల్ల ఇక్కడెక్కడ గ్యాదరింగ్ అవడానికి అవకాశం లేదు కాబట్టి కేవలం సేవా కార్యక్రమాల ద్వారా అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో మేము వెజిటేబుల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసాము. అలాగే ఇక్కడ వలస శ్రీకాకుళం నుంచి వచ్చిన వలస కూలీలు ఇక్కడ చిక్కుపోతే కరోనా స్టార్టింగ్లో మేము వాళ్ళని ఆదుకున్నాము, వాళ్ళకి వెజిటేబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము, వాళ్ళ సొంత ఊర్లు వెళ్ళడానికి హెల్ప్ చేసాము. అలాగే సోదరుడు మా రవి, అదే తమిళ విప్లవం, ఆలోచన మేరకు చెన్నై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 12 సిలిండర్లు డొనేట్ చేసాం చెన్నై జనసేన నుంచి. సో అంటే మేము అందరం కూడా అభిమానుల నుంచి ఇప్పుడిప్పుడే కార్యకర్తలుగా రూపుదిద్దుకుంటున్నాము. సో కళ్యాణ్ గారు కోరుకున్న
విధంగా మేము తయారవుతున్నాం. ఎందుకంటే కళ్యాణ్ గారు అధికారం ఆయన కోరుకోలేదు. మేమందరం కళ్యాణ్ గారిని ఒక అధికారికంగా చూడాలని మేము కోరుకుంటున్నాం, కానీ కళ్యాణ్ గారికి నిజంగా అధికారం మీద యావలేదు. ఆయన ఏం కోరుకుంటారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనమే మనందరమే ఒక గుంపుగా ఏర్పడి ఆ సమస్యను పరిష్కరించుకోవాలన్నది మాత్రమే కళ్యాణ్ గారి ఆలోచన. సో ఆయన ఆలోచనలు ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అంటానికి రెండు ఉదాహరణలు. రీసెంట్గా సుగాలి ప్రీతి ఇష్యూ మీద ఆల్రెడీ 4 మంత్స్ బ్యాక్ సిబిఐకి అప్పగించామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బట్ ఎటువంటి కేసు ఎటువంటి ముందుకు వెళ్ళకపోతే ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎటువంటి ముందుకు వెళ్ళట్లేదు. సో అభిమానులు కార్యకర్తలు అందరూ ఏర్పడి దాన్ని ట్రెండ్ చేయడం ద్వారా అప్పుడు పార్టీ నుంచి ఎటువంటి పిలుపు రాకపోయినా కేవలం అభిమానులు మాత్రమే అనుకుని, అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని అభిమానులు కార్యకర్తలుగా రూపుదిద్ది ఎలా ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అన్న దానికి చిన్న ఆలోచన. ఆక్సిజన్ సిలిండర్స్ పంచమని చెప్పి పార్టీ నుంచి పిలుపు రావడం కార్యకర్తల ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా స్పందించడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు లేకపోతే ఏదైనా ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, లోకల్గా ఉన్న వాళ్ళు మీరందరూ స్పందితేనే గవర్నమెంట్ భయపడుతుంది, ఏ గవర్నమెంట్ అయినా సరే మనం స్పందించాలి ప్రశ్నించాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు. ఆయన ఏదో అధికారం అంటే అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఇంకా మంచి జరుగుతుందని మా అందరి తపన. సో మేము ఇప్పుడు అదే ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ అభిమానులు లేకపోతే కార్యకర్తలైనా సరే. సో ఇలాగా ఇలా ముందుకు వెళ్దామని చెప్పి అది వెళ్తున్నారు. సో అవే కాకుండా మేము చెన్నై జనసేన నుంచి ఇప్పుడుదాకా మేము చేసిన యాక్టివిటీస్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు మేము లాస్ట్ టైం బ్లడ్ బ్యాంక్ చేసాము, అంతకు ముందు లాస్ట్ ఇయర్ వచ్చి పార్టీకి ఫండ్ ఇచ్చాము. ఈ సంవత్సరం కరోనా కారణంగా ఎటువంటి గ్యాదరింగ్ లేకుండా జస్ట్ పార్టీ అవి సిలిండర్స్ సప్లై చేసాము. సో మేము ముందు ఈ కరోనా అయిపోయిన తర్వాత ఏదైనా ఒక గ్రామం వెళ్ళి ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని మేము కోరుకుంటున్నాం ముందు అంటే ఈ కరోనా తగ్గిన తర్వాత మా చెన్నై జనసేన టీం నుంచి. రైట్ సాగర్ గారు అండ్ వివేక్ గారు. వివేక్ గారు చాలా మంది యాక్టర్స్ కి ఫ్యాన్స్ ఉంటారు, కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం భక్తులు ఉంటారు, అది జగమెరిగిన సత్యం. ఒక అభిమానిగా నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, అంటే పవర్ స్టార్ అన్ని అంత ఆరాధ్యంగా ఎందుకు భావిస్తారు మీరు? యాక్చువల్గా ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి మీరు పవర్ స్టార్ అని అంటున్నారు, కానీ ఆయన పవర్ స్టార్ అనే పిలుపును కూడా ఆయన మర్చిపోయి చాలా కాలం అయింది. అండ్ ఆయన ఒకసారి కూడా బహిరంగ సభలోనే చెప్పారు, నన్ను పవర్ స్టార్ అని దయచేసి పిలవద్దు, బికాజ్ ఆయన ఒక ప్రజానాయకుడుగా ఆయన ప్రజానేతగా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళి అంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు పవర్ స్టారే కదండి. పవర్ స్టారే ఆయన. నేను ఏమంటున్నాను, వచ్చినప్పుడు ఆయనకున్న నేమ్ పవర్ స్టార్, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనహృదయ నేత అయ్యారు. అవునవును. అంటే నేనేమంటున్నానంటే ఆయన్ను మేము రాజకీయ పరంగా ఆయన్ను ఎక్స్పోజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. సో పవర్ స్టార్ గా కాకుండా ఆయన ప్రజా నాయకుడుగా మేము ఎక్స్పోజ్ చేయాలని మా ఆశ అన్నమాట. ప్రజా అంటే ఒక సినిమా స్టార్ గా అయితే కొద్ది మందికే పరిచయం అవుతారనే ఉద్దేశంతో అందరికీ జనహృదయ నేతగా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన్ను మేము పూర్తి సంపూర్ణమైన రాజకీయ నాయకుడుగా మేము చూస్తున్నాము, చూడాలని కూడా మిమ్మల్ని కూడా కోరుతున్నాం, అందరినీ కోరుతున్నాం. అండ్ మనము ఒక ఎగ్జాంపుల్, ఒక మల్లె పువ్వే తీసుకుంటే దాని పరిమళాన్ని మనం అందరి ముక్కుల దగ్గరికి వెళ్ళి చూపించక్కర్లేదండి, దానికి కట్టిన దారానికి కూడా వాసన అంటుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పక్కర్లేదు, ఆయన మన జనాలందరిలో ఎలా నాటుకుపోతారు అన్నది అభిమానులు కార్యకర్తల ద్వారానే ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది. అవునంటారా కాదంటారా? అవును. అండ్ మీ కంటిన్యూషన్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, చెప్పండి, సేవాతత్వం అనేది మనము చాలా మంది చరిత్రలో చూసాం. సేవకు సంబంధించినంత వరకు కొన్ని పేర్లు తీస్తే చరిత్రలో చాలా మంది పేర్లు వస్తూ ఉంటాయి. అయితే సినిమా పరంగా ఒక నటుడు తనకున్న ఏమంటారు ఐశ్వర్యాన్ని కావచ్చు, సుఖ సంతోషాలు కావచ్చు, అందరిలాగా సినిమా చేసుకొని చక్కగా వీకెండ్స్ లేకపోతే హాలిడే ట్రిప్కో వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేసుకునే సినిమా నటులు మన దేశంలో ఎందరో ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. బట్ ఆయన మొదటి నుంచి భిన్నమైన వ్యక్తి. 2001 ఖుషి సినిమా తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత యువత అంతా మారిపోతుంది అనుకొని ఆయన 100 డేస్ ఫంక్షన్కి వెళ్తే, ఇక్కడ నుంచి మీరు ఎవరు ఈ టీజింగ్ చెయ్యరు, చేతులు ఎత్తండి అంటే సంధ్యా థియేటర్
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అంటే ఎవరు ఎత్తలేదంట. అప్పుడు తెలిసింది ఆయనకి ఈ సమాజాన్ని సినిమాల ద్వారా మార్చలేము అని. సో ఆ రోజు డిసైడ్ చేసుకున్నారు ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఏదైనా చెయ్యాలి అని. సో ఆ రోజు నుంచి అంత ముందు నుంచి ఆయన మొదటిగా నుంచి పెద్దగా జనంలోకి రావడం కానీ లేకపోతే ఆర్భాటాలు హంగు ఆర్భాటాలు ఏమి పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఏమి చేసుకునే వ్యక్తిత్వం కాదు. ఎందుకంటే ఎప్పుడు నిశితంగా చిన్ననాటి నుంచి సొసైటీ పట్ల సమాజం పట్ల ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఈ సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను మనవంతుగా ఎలా పోరాడగలము మనవంతుగా ఏం చెయ్యగలము అనే ఒక ఆలోచనతో నిరంతరం ఉన్న వ్యక్తి కాబట్టి వాటికి దూరంగా ఉన్నారు. సినిమాల ప్రభావము కొంతవరకే ఉన్నప్పటికీ ముఖ్యంగా యువతని ఆయన ఎలాగ ఒక సక్రమైన మార్గంలో పెట్టాలనే ఒక తపన ఆయనకు నిరంతరం ఉన్నది. ఆ కోణంలోనే ఆయన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. తదనంతరం కూడా ఒక యువతని ముఖ్యంగా ప్రజల్ని తనలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు అభిమానించే వాళ్ళను ఒక సక్రమమైన మార్గంలో దేశానికి సమాజానికి ఎలా వాళ్ళను ఉపయోగిస్తే మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది సమాజానికి అనే ఒక కోణాన్ని నిరంతరం ఆలోచించే దిశగా ఆయన చేస్తున్న కార్యక్రమాలను ఇన్స్పైర్ అయిన నాయకులు ఇన్స్పైర్ అయిన యువత ఇన్స్పైర్ అయిన కార్యకర్తలు ఈరోజు లక్షలాదిగా అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను వినండి. ఎక్కడో టెక్కలి ఎక్కడో ఇచ్చాపురం దగ్గర ఒక్క అతనికి బాగోలేదని అతను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ చెప్తున్నాను అతనికి బాగోలేదు ఇతనికి ఏదైనా సాయం చేద్దామంటే మొట్టమొదటిగా కదిలేవాడు ఆయన అభిమానే. అంటే అంత ఇన్స్పైర్ చేశారు ఆయన మన సమాజంలో మన చుట్టూ వాళ్ళని మనమే కాపాడుకోవాలి అందరము తలా ఇంత ఒక చెయ్యి వేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం లిఫ్ట్ చేసిన వాళ్ళం అవుతాము ఇదే సమసమాజం అంటే. సో ఈ రోజు నేను ధైర్యంగా గర్వంగా చెప్పుతున్నాను జనసేనలో ఉన్న ప్రతి అభిమాని ప్రతి పార్టీ కార్యకర్త సమాజంలో ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కష్టము నష్టం జరిగితే మొట్టమొదట వచ్చి చెయ్యి వేసి ఆదుకునేవాడు అతనే. ఇది గంట పదంగా చెప్తున్నాను అన్డౌటెడ్లీ. ఎందుకంత ధైర్యంగా చెప్తున్నానంటే ఆయన ఆలోచించే విధానము ఆయన సేవ చేయాలనుకొని తను ఎలా కోరుకుంటున్నాడు సమాజాన్ని ఎలా చేయాలి ఆయన ఆదర్శంగా ఉన్నారు కదా మాకు ఆదర్శంగా ఆయన తన స్వహస్తాలతో ఎన్నో సహాయాలు చేశారు గుప్తదానాలు అది కూడా బాధితులు చెప్తే తెలుస్తుంది తప్ప ఆయన ఏ రోజు ఇలాగ వీళ్ళకి ఈ సాయం జరిగింది ఈ సాయం జరిగింది అని ఏ రోజు చెప్పుకునే రకం కాదు ఆయన అలాంటి వ్యక్తిత్వమే కాదు. సో ఆయన సేవాగుణం మానవత్వంతో రాజకీయాలు దిస్ ఇస్ ద ఫస్ట్ స్లోగన్ ఎవర్ గివన్ బై ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా. సో మానవత్వంతో రాజకీయాలు చేద్దామనే ఒక కాన్సెప్ట్ని ఆయన తెర ముందుకు తీసుకొచ్చారు. మానవత్వంతో రాజకీయాలు అంటే ఏంటండి మామూలుగా రాజకీయాలు అంటేనే నిస్వార్థమైన సేవ ప్రజా సేవకులు కదా. మరి మానవత్వంతో రాజకీయాలు ఏంటి అంటే మానవత్వం ఎప్పుడైతే ఒక మనిషికి ఉందో ఆటోమేటిక్గా ఆ మనిషిలో ఆ హ్యూమన్ టచ్ ఉందంటే ఆ హ్యూమన్ టచ్ ద్వారా ఆ మనిషిని ఎదుటి వాళ్ళను ఆటోమేటిక్గా సేవాగుణం వచ్చేసి ఆ మనిషిని తనవాడిగా భావించినప్పుడు ఆటోమేటిక్గా అది అతనికి న్యాయం జరుగుతుంది. కానీ ఈరోజు నేటి కాలంలో ఎక్కడుంది మానవత్వం ఎవరికి ఉంది చాలా తక్కువ మందికి ఉంది. సో ఆ మానవత్వాన్ని అందరిలో మేల్కొల్పి బయటికి తీసుకొచ్చి సమసమాజాన్ని అందరూ మనవాళ్ళే అందరికీ న్యాయం జరగాలంటే అందరూ ఆలోచన కూడా అలాంటిదే ఉండాలి కాబట్టి ఆయన మొదటి రోల్ మోడల్గా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు రక్తదానాలు కావచ్చు పలు విధాలైన కరోనా టైంలో ఎవరంటే చేస్తారు ప్రాణాలకు తెగించి ఇంటి వాళ్ళని కాదనుకొని రిస్క్ తీసుకొని ఎంతోమంది ఆస్ట్రేలియా నుంచి నా ఫ్రెండ్ ఒక అతను పంపించాడు 40,000 డబ్బులు పంపించాడు నవీన్ బాబు అని ఒక ఆయన తన సొంత డబ్బులు పంపించాడు ఏమైనా చేయండి అని. ఎందుకు పంపించాడు ఆయన ఆయన కూడా మా అధ్యక్షులు ఏమైతే చెప్తున్నారో తన వంతుగా ఏదో ఒకటి చెయ్యాలి. సో ఆయన పంపించిన డబ్బులు మిగతా అందరూ కొందరు నా చేతి నుంచి కొంత అంతా వేసుకొని నిత్యావసర సరుకులు పంచాము అలాగే రక్తదానాలు చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము ఇది మన సమాజం ఇది మన ప్రజలు ఇది మన రాష్ట్రం మన కోసం మనం చేయకపోతే ఎవరు చేస్తారు. సో ఈ యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అడుగుతున్నాను అందరూ రండి ముందుకు ఇది మన రాష్ట్రం మన దేశం కోసం మన ప్రజల కోసం మనం తపన పడుతున్నాం మనం కాకపోతే ఎవరు చేస్తారు. ఈ భావజాలం ఈ ఆలోచన 10 మందికి వచ్చిన రోజున మనం ఒక అద్భుతమైన సమాజాన్ని ఒక గొప్ప దేశాన్ని చూడగలుగుతాం. అదే ఆయన ఆలోచన ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం కోసమే మేమంతా ఆయన కార్యకర్తలుగా ఆయన అభిమానులుగా సిద్ధాంతాలకు లోబడిన వ్యక్తులు మేము పార్టీ ఏమంటారు వ్యక్తిత్వానికి అభిమానులం కానీ ఒక వ్యక్తికి కాదు. సో ఆయన వ్యక్తిత్వానికి అభిమానులం ఆయన ఆలోచనలకు సిద్ధాంతాలకు అభిమానులం. సో అలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళందరినీ జనసేనలోకి ఉన్న వాళ్ళందరినీ అభిమానిస్తున్నాము వాళ్ళని మరింతగా సేవా కార్యక్రమాలు ఆయన ఆలోచనలకు తగినట్టు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు యువత ఏదైతే సేవా కార్యక్రమాలు ప్రాణాలకు తెగించి చేస్తున్నారో అలాంటి కార్యక్రమాలు దయచేసి మరొకసారి అప్పీల్ చేస్తున్నాను ముందు మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీరు బాగుంటేనే ఆయన బాగుంటారు తద్వారా అందరూ బాగుంటారు అనేది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
ఓకే రైట్ వివేక్ గారు అండ్ నెక్స్ట్ మనం విప్లవ్ తమిళ్ గారితో మాట్లాడదామండి విప్లవ్ గారు యాక్చువల్గా ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళాలి అంటే అంటే వాళ్ళు ఇంతకు ముందు చేసిన సేవా కార్యక్రమాలు కానీ పార్టీ తరఫున వాళ్ళు ప్రజలకు చేసిన సేవలు కానీ గుర్తుంచుకొని అలా పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది కానీ గత ఎన్నికల్లోనే పవర్ స్టార్ గారు ఇలా పార్టీ పెట్టడం జరిగింది కానీ మీరు ఎలా అందులో జనసేనలోకి నాయకులుగా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు మీరు అంటే ఏం చూసి వెళ్ళాలనుకున్నారు నేను క్షమించాలి ఎందుకంటే 2014 లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక జనసేన సైనికుడిగానే పార్టీ పెట్టాడు ఇక్కడ నాయకులు అంటే ఎవరు లేరండి పార్టీలు అందరూ జనసేన సైనికులే ప్రజల కోసం సేవలు చేసి సేవలో పాల్గొనే దృక్పథంతోనే ఈ రోజు వరకు నాయకులందరూ అంటూ ఎవరు ప్రొజెక్ట్ కాకుండా జనసేన సేవకులుగా జనసేన సైనికులుగానే కొనసాగుతున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేనకి పెద్ద రాజకీయంలో ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తుందంటే ఇంతకు ముందు జనసేన పార్టీ భావజాలం అంటే ప్రజారాజ్యం యొక్క ఆశ ఇంకా మాలో అలాగే మిగులుంది ఆ వారసత్వం మాకు ఇంకా మెగా అభిమానులంగా ఒక పవన్ కళ్యాణ్ గారి సేవా గుణం మా సినిమాల పరంగా నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానం కాదు నేను ఆయన పాటలు వింటాను ఆయన ఒక పాటలో ఒక జోష్ ఉంటుంది ఒక వైబ్రేషన్ పాత్ర ఉంటుంది ఆయన పాటలు కానీ ఆయన మంచి మంచి ఒక విప్లవాత్మక డైలాగ్స్ కానీ మమ్మల్ని చాలా ఇన్స్పైరింగ్ చేశాయి సొసైటీ కోసం ఏదో చేయాలనే తపన ఆయనలో కనపడింది ఒక అందరు హీరోలు ఉంటారు వారి వారి అభిమానానికి తగినట్టుగా అందరు హీరోల్లో ఒక ప్యారడీ ఉంటుంది వాళ్ళకి నచ్చిన విధంగా వెళ్తారు కానీ మెగా అభిమానుల వారసత్వం ఏంటంటే ప్రజాసేవ ఇది ఇప్పటి నుంచి కాదు చిరంజీవి గారు మాకు ఇచ్చిన వారసత్వం ఈరోజు చిరంజీవి గారు మాకు ఏదైతే ప్రజారాజ్యం నుంచి ఏదైతే మాకు వారసత్వం పంచిపెట్టి వదిలిళ్ళారో సమాజం మీద ఇంకా మానవత దృక్పథం సేవ ప్రేమ అని ఏదైతే మాకు పంచారో అదే ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే రాజకీయాల్లో వచ్చేటప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తేనే ప్రజలకు తెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవా కార్యక్రమాలు ఆయన ఆస్తులు అమ్మేసుకున్నది ఆయన దగ్గర పెద్దగా ఆస్తులు దాచుకోలేకపోయాడు ఆయన 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 చేసిన దాన ధర్మాలు వెలగట్టుకుంటూ రోజు కూర్చొని పెట్టుకుని డివైడ్లు పెట్టుకుంటూ టైం కూడా సరిపోదు అన్ని దానాలు చేసి ఒక్క దానం కూడా పక్క అంటే కుడి చేతితో దానం చేయడం చేతితో బయట చెప్పకూడదు తెలియకూడదు అని అంటారు అలాంటి సామర్థ్యత ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎంతో మందికి సాయం చేశారు ఆయన పేరు చెప్పుకొని ఆయన చేసిన సేవా కార్యక్రమాలు సాయం పొందిన వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళందరూ బయట చెప్పుకోకపోవచ్చు అదేవిధంగా మేము ఇప్పటి నుంచి కూడా ప్రజారాజ్యం నుంచి కమిటెడ్ గా ఉన్నాం ఇంకోటి ఏంటంటే మీకు ఒక విషయం చెప్తాను ఆయన షూటింగ్ స్పాట్ లో కూడా ఒక ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ అయితే తాను భుజాలు తాను వెంటనే చేతులు తీసుకుని అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు ఎక్కడైనా ఆయన సొసైటీ మీద ఉన్న ప్రేమ ఏంటంటే అక్కడ షూటింగ్ లో ఆడవాళ్ళకు పైన టీచింగ్ ఎవరైనా చేశారంటే అక్కడ వీళ్ళు ఉంటారు సైడ్ ఆర్టిస్ట్ వాళ్ళ పైన టీచింగ్ జరుగుతున్న ఆయన ఓర్చుకోలేని పరిస్థితి లేదు సొసైటీ కొంచెం దారి తప్పుతుంది యువతను ఒక మంచి ట్రాక్ లో పెట్టాలి మనం ఏం చేయగలం అని చెప్పి ఆయన అప్పటి నుంచి కమిటెడ్ వ్యక్తి సొసైటీ మీద ఆయన మెగా కుటుంబంలోనే చాలా డిఫరెంట్ గా ఉంటారు ఆయనే చెప్తారు పలుమార్లు నేను అందరిలా కాదు నేను చాలా ఇదిగా ఉంటానని చెప్పి అలాంటి టైంలో రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు మనం ఒక నాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలంటే అందులో మైనస్లు ఉంటాయా ప్లస్లు ఉంటాయి అని చెప్పి ఆలోచించి రాకూడదు ఒక నాయకుడిని బలంగా నమ్ముకున్నామంటే అది పది తరాల మార్పు కోసం ఆలోచించాలి మార్పు కోసం ఆలోచించి ఈరోజు జనసేన సైనికులు కానివ్వండి యూత్ కానివ్వండి ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఆయన ఆయన ఒక్కటే చెప్తారు కంఠం మీద కత్తి పెట్టిన తల అయినా తెగిపడాలి కానీ అవినీతికి పాల్పడను అదువుల కోసం అరులు చాచు ఎవరికి వాళ్ళ దగ్గర మోకరేయలేదు అని చెప్పి ఇలాంటి సిద్ధాంతాలు ఇలాంటి గుండె దైవం ఉన్న నాయకులు ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో ఎవరు కూడా ముందుకొచ్చి చెప్పలేదు వారి వారి యొక్క వారసత్వ రాజకీయాల పరంగా రాజకీయాల్లోకి వచ్చారు తప్ప ప్రజాసేవలో పాల్గొని ఎవరు కూడా పార్టీలు కట్టలేదు ఈరోజు ఎక్కడో తెలంగాణలో ఎక్కడో తాండాలో ఒక బోర్ వేస్తే ఒక తల్లి ప్రజారాజ్యం టైంలో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి మాకేమొద్దయ్యా తాగడానికి ముప్పై నీళ్ళు కావాలంటే ఒక బోర్ వేయించారు తన సొంత డబ్బుతో అంటే పార్టీ అయిపోయింది ప్రచారం అయిపోయింది ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆయన అది గుర్తు పెట్టుకుని వెళ్ళి అక్కడ బోర్ వేయించాడు ఆ తల్లి కన్నీటి చుక్క ఎక్కడైతే పడిందో అక్కడే బోర్ పడింది అక్కడే వాటర్ వచ్చాయి ఈరోజు ఆ తాండ ప్రజలు పవన్ కళ్యాణ్ అంటే ఆ తాండ ప్రజలు వేరే లాంగ్వేజ్ కూడా ఉంటది అలాంటి వాళ్ళకు కూడా పేరు తెలియదు ఆయన అప్పుడు పవర్ స్టార్ అని కూడా తెలియదు మీరు అన్నారు ఇందాక పవర్ స్టార్ ఆయన పీపుల్ స్టార్ అయిపోయారు అప్పుడే ఆయన ఆ తాండ ప్రజలు ఈరోజు దేవుళ్ళగా ఈరోజు ఆయన ఆనందిస్తున్నారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడయ్యా మేము ఆయన ఓటేస్తామని చెప్పి అక్కడ తెలంగాణ వాసులు గుర్తుంది ఇక్కడ ఉద్దాన సమస్య అనేక మీడియా ప్రచారాలు జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే టేకప్ చేశారో అది ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి పలు డాక్టర్లతో సంప్రదించి ఆయన ఎంత కృషి చేశారు ఈరోజు ఎన్నో మీరు ఎన్నైనా చెప్పిన పేరు
ప్రజారాజ్యం దగ్గర నుంచి కూడా చూసుకుంటే అనేక సేవా కార్యక్రమాలు మాకు వారసత్వం వచ్చింది. చిరంజీవి గారు అయితే సమాజం మీద బాధ్యత కానివ్వండి, ఈరోజు సమాజంలో జరుగుతున్న ఎటువంటి ప్రజలకు వచ్చిన సమస్య తరపున నువ్వు ఒక పవన్ కళ్యాణ్ గా మారి వెళ్ళి ప్రశ్నించు అనే ధైర్యం కల్పించింది ఈరోజు మా ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను ధైర్యంగా చెప్పు. ఈరోజు ఎక్కడైనా సమస్య వస్తుందండి ఏ పార్టీ దగ్గరికి వెళ్ళట్లేదు, వెళ్ళండి ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అభిమానులు కలవండి, ఆయన జనసేన సైనికులు కలవండి. జనసేన సైనికులు కలిస్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పినట్టే వెంటనే పవన్ కళ్యాణ్ గారు సమస్యను టేకప్ చేసుకొని వెంటనే దానికి పరిష్కారం చూపించడానికి ఈరోజు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఏదో ఈరోజు ప్రతిపక్షాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనబడట్లేదు, ఈరోజు కంటి కనబడుతుంది అధికార ప్రభుత్వం. ఈరోజు అంటే నేను ఈరోజు అధికార ప్రభుత్వం అని డిబేట్ లో వాళ్ళు లేరు కాబట్టి టాపిక్ కూడా అది కూడా కాదు కాబట్టి సభ కాదు. కానీ ఎందుకు చెప్తానంటే అధికార ప్రభుత్వం తీసుకున్న వైఫల్య నిర్ణయాల వల్ల ఈరోజు ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఎత్తుకొని వస్తున్నారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతుల సమస్య కానివ్వండి ఏదైనా కానీ సుగాలి ప్రీతి ఒక ఆడబిడ్డ సమస్య కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తున్నారు. ఈరోజు అంతవరకు ఒక ప్రజానాయకుడికి ఎదగలిగారు అన్నప్పుడు యువత రాజుగా నేను ఇంకో విషయం కూడా చెప్తాను. నేను చెన్నైలో పుట్టాను, నేను ఒక తమిళుడిని, నేను భారతీయుడిగా నేను ఒక తమిళుడిని చెన్నైలో పుట్టినా ఎక్కడో ప్రశాంత్ కిషోర్ నార్త్ నుంచి వచ్చి జగన్ గారిని గెలిపించినప్పుడు పక్క రాష్ట్రంలో నిన్న చెన్నై యువకుడిని నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేను? మేమందరం కూడా అందుకే మాలో ఉన్న పట్టు కసి పట్టు కూడా అదేనండి. ఒక నిజాయితీ నాయకుడు ఏం కోల్పోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పి వివరించడానికి పక్క రాష్ట్రం నుంచి నేను బయలుదేరి వచ్చాను. నిజం చెప్తున్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను గత ఎన్నికల్లో కూడా మీకు తెలుసు లేదా నా ఉద్యోగం వదిలేసి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారానికి పూనుకొని అమెరికా నుంచి నేను బయలుదేరి వచ్చాను. ఎందుకంటే ఒక నిజాయితీ మన సమాజం మీద ఏం ప్రేమ ఉంది, ఏం నీతి కొటేషన్స్ కి మన పార్టీలు పెట్టుకోలేదు, ప్రజాసేవకు పెట్టుకుందాం. ఆ ప్రజాసేవకి మన ఇన్స్పిరేషన్ గా ఉండాలి. అందుకని చెప్పి మళ్ళీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కడో ప్రశాంత్ కిషోర్లు వస్తారు, ఎక్కడో వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. మరి పక్క రాష్ట్రంలో ఒక తెలుగు యువకుడికి ఎందుకు ఉండకూడదు ఆవేశం? ఉండాలి. జనసేన పార్టీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అదే కమిట్మెంట్ ఈరోజు పవన్ కళ్యాణ్ వెంట ఒక బలమైన సైన్యం ఉంది. జనసేన పార్టీకి క్యాడర్ లేదు, జనసేన పార్టీకి నాయకులు లేదని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఎందుకు లేదండి క్యాడర్? ప్రజారాజ్యం వారసత్వ మాలో ఇంకా మిగిలింది, ప్రజారాజ్యం యొక్క బ్లడ్ వైబ్రేషన్స్ ఇంకా మాలో ఉన్నాయి, అలాంటి ఆశయ లక్ష్యాలు ఇంకా మాలో పూనుకొని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి మేమే బలం, పవన్ కళ్యాణ్ గారికి ప్రజలే ఇప్పటికి బలం. ఆయన ప్రజలు గుర్తించుకోవాలి అనుకున్నప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి ఎలాంటి నాయకులు మనకు కావాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంది? ఈరోజు ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వగలిగారు అంటే ఇది అధికారంలో ఉండి ఇంత ఎంత పెద్ద నుంచి ఇచ్చి ఉండగలిగేవారు. ఈరోజు జనసేన పార్టీ అధికారంలో ఉండుంటే ఇంకా చాలా గొప్పగా జరిగింది. చాలా బాధ్యతతో ప్రజల ప్రాణాల పైన చాలా బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ఆలోచిస్తారు. సామాన్యుడికి, సగటు సామాన్యుడి అంటే నాలాంటి సెలబ్రిటీకి పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్తాను, నాలాంటి సెలబ్రిటీకి ఎన్ని కష్టాలు ఉంటుంటే సగటు సామాన్యుడి స్వరం ఒక ప్రభుత్వం వరకు తీసుకెళ్లేదు. ఈ మధ్యలో ఎన్ని భాగాలు ఉంటాయి, ఎంతమంది అధికారులను ప్రభుత్వ అధికారులను దాటి ఒక సమస్య ఒక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి ఇన్ని అడ్డంకులు జరుగుతాయి. ఈరోజు స్వయాన తమ సొంత డబ్బులతో రోడ్లు వేస్తామని చెప్తే జనసేన సైనికులు ఆపడుతున్నారు. ఈరోజు ప్రభుత్వానికి ఎంత భయం ఉంది, ఎందుకు మంచి చేస్తే అడ్డుపడుతున్నారు, ఎందుకు మంచిని అడ్డుకుంటున్నారు అనే విషయాన్ని అర్థం కావడం లేదు. అంటే సమాజానికి ఏదైనా చేసినా కానీ వాళ్ళ తాతల తండ్రుల పేర్లతోనే వాళ్ళు లబ్ధి చేసి ఆ పేర్లతో లబ్ధి పొందాలి తప్ప ప్రజలకి నిజంగా న్యాయం చేద్దాం, ప్రజలకి ఒక మంచి చేద్దాం అనే ఆలోచన ఈరోజు ఏ ధోరణి కూడా రాజకీయ ఈరోజు ఆ నాగరికత కనపడవచ్చింది. ఆ సాంప్రదాయాలు లేవు. ఇవన్నీ మార్పు రావాలి అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడితో నడుద్దాం. గెలుపో ఓటమో, మేము ఓడిపోయాం రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఓకే, కానీ మేము ఆగిపోలేదు, మేము కొనసాగుతాం. మాలో ఈ ఆశయ లక్ష్యాలు ఇప్పటికైనా ప్రజల్లో మార్పు తీసుకొచ్చేంత వరకు తుది శ్వాస వరకు పవన్ కళ్యాణ్ గారి వెంట నిలబడి పోరాడుతూనే ఉంటాం. పార్టీ నాయకులుగా ఎదుగుతామా లేకపోతే మేము ఎలా ఉంటామని కానీ పవన్ కళ్యాణ్ గారి వెనక సైనింగ్ గా ఉంటామని మాత్రం చాలా బలమైన చెప్పారు. రైట్ విప్లవ్ గారు అండ్ వివేక్ గారు, సాగర్ గారు, నిజంగా మీరు జనసేన పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ఆయన దేవుణ్ణిగా కొలుస్తూ కరోనా టైంలో ఇటువంటి టైంలో ప్రతి ఒక్కళ్ళు ప్రాణాలకి జడిసి ఇంట్లో కూర్చుంటున్న టైంలో మీరందరూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా పరిణమించదగిన విషయం, హర్షించదగిన విషయం. అలాగే ఇలా సేవా కార్యక్రమాలు చేసే బాగుండా చేస్తే వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉండి ఉంటారు, మీ మీద ఆధారపడిన కుటుంబాలు ఉండి ఉంటాయి. ఇక మీదట ఇలా ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా మీ సేవా కార్యక్రమాలు నిరంతరం ఇలాగే కొనసాగాలని 99 TV తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వాయిస్ ఆఫ్ పీపుల్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ అండి ఇది వాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్ స్టే ట్యూన్ 99 టీవీ నమస్తే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు